అందువని ఎవరైనప్పటికీ కూడా ముఖ్యంగా అర్ధనారీశ్వర స్తోత్రం ప్రతిరోజు కూడా సంధ్యా సమయంలో ప్రాతసంధ్యలోని మనం చేయగలిగినా చేయలేకపోయినా చేసినా ప్రాతసంధ్యలోనే కాక సాయంత్ర సమయంలోని సంధ్యా సమయంలోని అంటే సూర్యాస్తమయ సమయం 6 నుంచి 7 లోపల ఈ అర్ధనారీశ్వర స్తోత్రం చేసుకోండి, ఖచ్చితంగా ఫలితం లభిస్తుంది. దంపత్ తాంబూలాలంటూ ఇలా ఏదో దంపత పూజ ఇట్లాంటివి చేసుకుంటే కూడా మనకి దాని ఫలితం దక్కుతుంది. మనందరము కూడా మన సంస్కృతి, మన ధర్మం, మన సనాతన ధర్మం మనకి ఇచ్చినటువంటి పవిత్రమైనటువంటి ఈ యొక్క భార్యాభర్తల సంబంధాన్ని 100 ఏళ్ల పంటగా నిలిచి ఆ కుటుంబము